이루어져. 여보세요, 랑노. 아이도 산치야모. 이리기 삼만도 있지. 이 라시마 교로움 기쁘듯 작은 왕대리가 이렇게 따라다 주비스타와 말하는데, 이리 조스타와 말하는데. 아디카르로 고치나 버틴 치우라. 우띠가 아이도 박샤바디가 내놓다노. 아, 프로포토 라이트 박샤바다 프로포토 와니 프라가딘 치. 아, 프라카르메. 이리 가오사라 와이나. 안디 라카라 카리카라 마루 사하엘 온타카르 치스토. 이 부분은 그렇게 Karu walang om, mata nasal jadi kita, ah parihara om, itu sound charter waktu om, itu sound charter waktu itu cewa. Kondi sar lain deh, asal ibaran kuda ibu pun tak perlu kalah kute. Ini bela patnal gue parih ini jadi sekute, pandem di warku. Jadi deh sepati prabuto sumar, ini bela kuatna apa ya, input subsidi nih, ya boleh. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు రైతును ఆదుకునే విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా సెన్సిటివ్గా ఉండాలి పంట ఎప్పుడు నష్టపోతే అప్పుడే వారికి పరిహారం ఇచ్చినట్లయితేనే దానికి సార్థకత ఉంటుంది తప్ప ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత సాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం ఇస్తామనే ఒక విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రకారం నివార్ తుఫాన్ వచ్చింది ఇంచుమించు నవంబర్ చివరి వారంలో 24 నుంచి 28 తేదీ వరకు భారీ వర్షాలు తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కురిశాయి కురిసి ఏ స్థితిలో అంటే అనంతపురం లాంటి జిల్లాలో కూడా తీవ్రమైన పంట నష్టాలు జరిగాయి అలాంటి పరిస్థితుల్లో మేము తక్షణమే పరిహారం ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి రేపు 29వ తేదీన పంట నష్ట పరిహారాలని నేరుగా ఆయన స్విచ్ ఆన్ చేయడం ద్వారా రైతుల అకౌంట్లో నష్టపోయిన రైతుల అకౌంట్లో 1000 పోతామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు ఇప్పటి వరకు మనకున్న అంత సమాచారం తీసుకున్నాం తీసుకుని పంట నష్టాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన వివరాలని కూడా గ్రామ సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రాల్లో కూడా డిస్ప్లే చేశాం రేపటి వరకు రేపు సాయంత్రం వరకు ఇంకా ఎవరైనా సరే నేను పంట నష్టపోయాను నా వివరాలు దీంట్లో లేవు అని అంటే నమోదు చేసుకునే అవకాశాన్ని మనం రైతులకు ఇచ్చాం రేపు సాయంత్రం వరకు నమోదు చేసుకున్న తర్వాత 29వ తేదీన తుది జాబితాలన్నింటినీ కూడా ఫైనలైజ్ చేసి అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేత గారి మాటలు మాట్లాడుతున్నారు పేదలందరికీ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం మన తూర్పుగోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టాన్ని చాలా గొప్ప విషయంగా ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తున్నాం అన్ని మంచి కార్యక్రమాలు ఆయన ప్రారంభించి ఇంచుమించు చారిత్రాత్మక ఘట్టాలన్నింటికీ కూడా తూర్పుగోదావరి జిల్లాని వేదికగా చేసుకోవడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది ఇదే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆనాడు గ్రామ సచివాలయ వ్యవస్థకు ఆయన శ్రీకారం చుట్టారు మళ్ళీ ఇప్పుడు కాకినాడ పక్కనే కొమరగిరిలో కాకినాడ సిటీ లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద లేఅవుట్లో ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఇది ఒక ఈ జిల్లాకే తలమానికంగా ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలో ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ఒక తలమానికంగా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు రేపు 25వ తేదీ క్రిస్మస్ నాడు అదే రోజు ముక్కోటి ఏకాదశి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు నేను లబ్ధిదారులందరినీ కోరుతూ ఉన్నా ఇది ఒక పండగ ఇతర పథకాలు అయితే ఆ రోజు అవసరాలకో ఆ నెల అవసరాలకో ఉపయోగపడతాయి కానీ ఇది ఆ తర్వాత తరాల అవసరాలకు ఉపయోగపడే పథకం మీరందరూ కూడా ఆ పండగ వాతావరణంలో వచ్చి పాల్గొనమని చెప్పి నేను కోరుతున్నాను ఆ తర్వాత కూడా 15 రోజుల పాటు 25వ తేదీ నుంచి 15 రోజుల పాటు
శాసనసభ్యులు మంత్రులందరూ కూడా వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించాలి. ఈ లేఅవుట్లన్నింటినీ కూడా సందర్శించి ఆ కార్యక్రమాల్లో శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించారు. ఆ కార్యక్రమంలో ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ కూడా పాల్గొంటాం. ఇంచుమించు 30 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు, 15.5 లక్షల ఇళ్ళు మంజూరు చేశారు. మొదటి దశలో ఇల్లు కట్టుకుంటాన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయబోతా ఉన్నాం. అదే కాకుండా ఎవరైనా సరే అర్హత ఉండి మాకు పట్టా లేదు, నాకు ఇంటి స్థలం లేదంటే మీరు దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయంలో 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తారని చెప్పి ప్రకటించారు. ఈ విధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని, పేదల జీవితాలకి ఏడనిచ్చే కార్యక్రమాన్ని, తరతరాలకి వెలుగునిచ్చే కార్యక్రమాన్ని మన తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టంగా తెలియజేస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో లబ్ధిదారులందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం. క్రిస్మస్ రోజున ఆయన అమరగిరిలో దీన్ని ప్రారంభిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఈరోజు వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం వీటికి సంబంధించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారనేది మీరు చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా రైతు పక్షపాతిగా నేను ఉంటాను. ఆ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించి ఆ ప్రకారమే దీనికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలు, సహాయాలు, పథకాలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ జాతీయ రైతు దినోత్సవంగా పేర్కొంటూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పలు రైతు సంఘాలు స్పందిస్తూ ఉన్నాయి. ఇదే సందర్భంగా చూసినప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడైనా సరే ఒక విపత్తు వచ్చో, ఒక తుఫాను వచ్చో, ఒక కరువు వలనో పంట నష్టాలు జరిగితే ఆ పరిహారం 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఇచ్చేవాళ్ళు. కొన్నిసార్లు అయితే అసలు ఇవ్వను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం లేకుంటే 2014-15 నుంచి చూసుకుంటే 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సుమారు 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, రైతును ఆదుకునే విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉండాలి. పంట ఎప్పుడు నష్టపోతే అప్పుడే వారికి పరిహారం ఇచ్చినట్లయితేనే దానికి సార్థకత ఉంటుంది తప్ప ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత సాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం ఇస్తామనే ఒక విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రకారం నివార తుఫాను వచ్చింది. ఇంచుమించు నవంబర్ చివరి వారంలో 24 నుంచి 28 తేదీ వరకు భారీ వర్షాలు, తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కురిశాయి. కురిసి ఏ స్థితిలో అంటే అనంతపురం లాంటి జిల్లాలో కూడా తీవ్రమైన పంట నష్టాలు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో మేము తక్షణమే పరిహారం ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి రేపు 29వ తేదీన పంట నష్ట పరిహారాల్ని నేరుగా ఆయన స్విచ్ ఆన్ చేయడం ద్వారా రైతుల అకౌంట్లో, నష్టపోయిన రైతుల అకౌంట్లో వేయబోతున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనకున్న అంత సమాచారం తీసుకున్నాం. తీసుకుని పంట నష్టాలకు సంబంధించిన, రైతులకు సంబంధించిన వివరాలని కూడా గ్రామ సచివాలయంలోనూ, రైతు భరోసా కేంద్రాల్లో కూడా డిస్ప్లే చేశాం. రేపటి వరకు, రేపు సాయంత్రం వరకు ఇంకా ఎవరైనా సరే నేను పంట నష్టపోయాను, నా వివరాలు దీంట్లో లేవు అని అంటే నమోదు చేసుకునే అవకాశాన్ని మనం రైతులకు ఇచ్చాం. రేపు సాయంత్రం వరకు నమోదు చేసుకున్న తర్వాత 29వ తేదీన తుది జాబితాలన్నింటినీ కూడా ఫైనలైజ్ చేసి అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు